రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డదిగా రుజువు చేసుకుంటుంది రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిగా రుజువు అవుతుంది అందుకే బ్రిటన్లో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు వాళ్ళ కన్వెన్షన్సే వాళ్ళ కాన్స్టిట్యూషన్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా దారి తప్పడం లేదు ఒక ప్రజాస్వామ్యం డెమోక్రసీ అమెరికన్ డెమోక్రసీ మనం చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఆ దేశాన్ని ఒక అగ్రదేశంగా నిలబడమే కాకుండా ఈరోజు ఒక ప్రజా దేశాలకే ప్రజాస్వామ్య దేశాలకే ఆదర్శంగా నిలిచింది అందుకనే రాజ్యాంగం అమలు అనేది చాలా ముఖ్యమని ఆ రోజు ఆయన చెప్పాడు వ్యక్తులను బట్టి కూడా ఇది నిర్ణయిస్తుంది ఆ వ్యక్తుల్ని ఎంపిక చేసుకునే అధికారం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంటుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పదహారులో ఆయన నూట ఇరవై ఐదు సంవత్సరాలు జన్మదిన సందర్భంగా దేశం మొత్తం శత జయంతి ఉత్సవాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లో అమరావతిలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించాం నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది నిర్ణయం తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం దీనికి రెండు వందల పది కోట్లు అవుతుంది దానికి జీవో కూడా ఇష్యూ చేశాం మీరు చూస్తే ముప్పై మార్చ్ రెండు వేల పదహారులో జివో ఎంఎస్ నెంబర్ ముప్పై ఎనిమిది విడుదల కూడా చేశాం దీనికి ఇరవై ఎకరాల భూమి కూడా ఎంపిక చేశాం ఇందులో కన్వెన్షన్ సెంటర్ బుద్ధిస్ట్ జ్ఞాన కేంద్రం లైబ్రరీలు ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా నిర్ణయం చేశాం ఒక్కసారి ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఆ రోజు ఈ ప్రాజెక్టు ప్రారంభించిన ఉద్దేశం కూడా మీరు చూస్తే శాశ్వతంగా ఇక్కడ ఒక రీసెర్చ్ కేంద్రంగా తయారు కావాలి అంబేద్కర్ ఆశయాల్ని అనునిత్యం అధ్యయనం చేయాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఆయన ఏ ఆశయం కోసమైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ ఆశయ సాధన కోసరం ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసి భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఇండియాలోనే ఇలాంటి కాన్సెప్ట్ అక్కడ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవసరమైతే మొత్తం కూడా ఇంకా ఫాలో అయ్యి దాన్ని ఇంప్రూవ్ చేసి ఇది చేయాలి అనే దానికోసం స్ఫూర్తిగా ముందుకు పోయాం అలాంటిది ఈరోజు ఆ ప్రాజెక్ట్ అతి లేదు గతి లేదు మొత్తం ప్రారం మొత్తం నాశనం చేశారు విధ్వంసం చేశారు దీనికి అంబేద్కర్ పైన ఎంత అభిమానం ఉందో ఈ ప్రభుత్వానికి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఎవరైనా స్ఫూర్తిదాతలైనటువంటి అంబేద్కర్ కానీ లేకుంటే గాంధీజీ కానీ లేకుంటే గౌరవప్రదమైన వ్యక్తులకి గౌరవం ఇచ్చే తెలియని సంస్కారం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాబట్టి ఆ జీవోను కూడా క్యాన్సిల్ చేశారు దాని మీద ఏమాత్రం ముందుకు పోలేదు ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం బేషరతుగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయండి ఇది అమరావతిలో వచ్చే ప్రాజెక్ట్ ఇది ఇది దేశానికే ఆదర్శం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి చేరవలసిన అవసరం ఆ స్ఫూర్తిని మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా రెండో విషయం అంబేద్కర్ గారు మనకు అందరికీ కొన్ని హక్కులు ఇచ్చారు ప్రాథమిక హక్కులు ఇచ్చారు బాధ్యతలు ఇచ్చారు అదే మరిగా బడుగు బలహీన వర్గాలకు అండగా రాజ్యాంగం ఉంది ఎంఫవర్మెంట్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సాధికారత కోసం ఆయన చాలా స్పష్టంగా రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అలాంటి స్ఫూర్తితో ఈరోజు మనం చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ మరియు నీడ పేదవాళ్ళకి కడుపు నిండా తిండి కావాలి ఉండడానికి హౌస్ కావాలి కట్టుకోవడానికి బట్టలు కావాలి ఈ మూడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఏకైక పార్టీ ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు రూపాయల కేజీ బియ్యం సాధ్యమా అన్న వాళ్ళందరికీ అసాధ్యం కాదు ఇది సాధ్యమని నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్నో విమర్శలు చేశారు ఈరోజు ఆ స్కీమే ఆహార భద్రత కింద వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత పక్కా ఇళ్ళు అప్పటి వరకు గుడిసెలు వేసుకునేవారు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఇచ్చే గుడిసెలు వేసుకునే కాలం అది అది వర్షం వస్తే కూలిపోవడం ఎండ వస్తే లేచిపోవడం గాలి వస్తూ కుట్టకపోవడం ఎన్ని జరిగేటివి అలాంటి సమయంలో పేదవాడికి కూడా ఒక పర్మనెంట్ హౌసింగ్ ఉండాలి పక్కా ఇళ్ళు ఉండాలి స్లాబ్ బేస్ కట్టాలి అని నిర్ణయించిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు కడానా ఏజెన్సీ ఏరియాలో కూడా ఇక్కడే కాదు ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో కూడా పర్మనెంట్ ఇండ్లకు శ్రీకారం చుట్టి ప్రజలు చాలా ఒక ఎప్పుడు కూడా భద్రతకు భరోసా ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇల్లు అనేది ఒక భద్రత ఇల్లు అనేది ఒక అడ్రస్ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి నా సొంతం నా ఇల్లు అనే సెంటిమెంట్ ఎన్ని ఏళ్ళు రెంటెడ్ హౌస్లో ఉన్నా జీవితంలో ప్రతి ఒక్కరి కోరిక తిండి తిన తర్వాత నాకంటూ ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలని చెప్పి కోరుకుంటాం ఆ పర్మనెంట్ అడ్రస్కి శ్రీకారం చుట్టిన పార్టీ శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అలాంటి ఇండ్లు అప్పటి నుంచి అందరూ కట్టారు ఇంకొకటి మీరు చూస్తే అక్కడనే గుడ్డ ఆ రోజు ఎన్టీ రామారావు గారు రెండు విధాల చేనేత కార్మికులకు న్యాయం జరగాలి ఫుల్గా పని ఉండాలి పేదవాళ్లకు కట్టుకోవడానికి బట్ట ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టారు అలాంటి ఉదారతమైన స్కీమ్లన్నీ కూడా తర్వాత మీరు చూస్తే ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా పర్మనెంట్ హౌస్ కట్టాలి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టివ్వాలి అనే అనేక మార్పులు చేర్పులు ఎంతోమంది ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా చేశారు ఇక్కడికి వస్తే ఈ ముఖ్యమంత్రి దివాలా కోరుతాను అదేంటో నాకు అర్థం కాలేదు ఒకసారి ఆ స్లైడ్స్ అన్ని చూపిస్తా ఆయన మాట్లాడేది ఏంటంటే ఒక్క నిమిషం ఆయన మాట్లాడేది నేను ఇండ్లన్నీ ఉచితంగా గట్టిస్తున్నాను ఇస్తున్నాను పట్టాలు ఇస్తున్నాను దానికి జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం దీనికి ఇప్పుడు మీరు చూస్తే ఇంత మునుపు ఎప్పుడు మారుగా ఎవరు చేసుంటీ సాహసాలు కూడా జగనన్న సంపూర్ణ హక్కు పథకం గృహ హక్కు పథకం అది టైటిల్ అన్ని పేర్లలో అన్ని పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ దీనికి ఒక జీవో ఆర్టీ నెంబర్ జీవో ఆర్టీ నెంబర్ ఎనభై రెండు యాభై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది లోన్ కాంపనెంట్ కింద తీసుకున్నారని వాళ్ళందరూ మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో పదివేలు మున్సిపాలిటీల్లో పదహైదు వేలు కార్పొరేషన్లో ఇరవై వేలు కట్టి పర్మనెంట్ హక్కు పొందాలని ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఒకటి జియో ఇష్యూ చేశాడు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని ఇది ఒక పెద్ద పథకం ఈ పథకం ఏంటి ఇళ్లకు ఓటీఎస్ పేదల మెడకు ఉరితాళ్ళు మీరిచ్చింది పట్టా కాదు నీ ఊరు పట్టా ఇవ్వడానికి నీకేంటి సంబంధం నువ్వేమైనా ఇచ్చావా భూమి కొన్నావా ఇల్లు కట్టావా రుణం ఇచ్చావా వాళ్ళందరూ వాళ్ళకి ఎప్పటినుంచో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎన్టీఆర్తో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ నేను కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశాం